హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఐఫోన్ 11ని అండ్ అట్లాగే వన్ ప్లస్ 70 ప్రో అయితే కంపేర్ చేద్దాం. చాలామందికి ఉన్న డౌట్ ఇదే, ఐఫోన్ 10 ఆర్ వన్ ప్లస్ 70, ఐఫోన్ 11 వన్ ప్లస్ 70 ప్రో ఏది తీసుకోవాలి. సో చాలామంది ఎక్కువ టెక్ యూట్యూబర్స్ని అడుగుతున్న క్వశ్చన్ కూడా ఇంతే, ప్రీమియం సెగ్మెంట్ మొబైల్లోకి వెళ్ళ వచ్చేసరికి లాస్ట్లో వన్ ప్లస్ 70 అండ్ ఐఫోన్ 10 ఆర్ ఉంది కదా, దాని గురించి కూడా చిన్న క్లారిఫికేషన్ అయితే ఇస్తాను రెండింటిలో ఏది తీసుకోవాలో. సో లాస్ట్ వరకు వీడియోని అయితే చూస్తుండండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు అందరు చెప్పే రొటీన్ అనుకోకండి. ఫస్ట్ మీరు ఐఓఎస్ కావాలా, మీకు ఆండ్రాయిడ్ కావాలి, ఏదైతే మీరు డిసైడ్ అవ్వండి. ఆండ్రాయిడ్ అంటే మనందరికీ తెలుసు, గూగుల్ ఇస్తుంది ఆండ్రాయిడ్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 10 అని ఆండ్రాయిడ్ 9 అని. సో ఇట్లా ఇట్లా ఆండ్రాయిడ్ అయితే తీసుకొస్తుంటుంది, వాటిని కస్టమ్ ఓఎస్ తోటి కస్టమైజ్ చేసుకొని బ్రాండ్స్ అయితే తీసుకొస్తుంటాయి. వన్ ప్లస్లో వచ్చేసరికి ఆక్సిజన్ ఓఎస్ అని ఉంటుంది, ఆండ్రాయిడ్లో ది బెస్ట్ కస్టమ్ యూ అని చెప్పొచ్చు ఆక్సిజన్ ఓఎస్. మీకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉంటాయి, యాప్ ట్యూన్ కానివ్వండి, క్లోన్ యాప్స్ కానివ్వండి, సో డైరెక్ట్ వీడియో కాలింగ్, డైరెక్ట్ టాప్ కాల్ రికార్డింగ్ కానివ్వండి, సో డార్క్ మోడ్, సో ప్రతిది ఉంటాయి, గెక్షియర్ సపోర్ట్ ప్రతిది ఉంటాయి మీకు. సో మీకు కావాల్సిన కస్టమ్ యూఐలో ఉండాల్సిన అన్ని ఫీచర్స్ దానిలో అయితే ఉంటాయి, యాప్ లాక్ కానివ్వండి మొత్తం ఉంటాయి సో ఆక్సిజన్ ఓఎస్లో. అండ్ స్టాక్ ఆండ్రాయిడ్కి దగ్గరగా ఉంటుంది, మీకు ఆండ్రాయిడ్లో బెస్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఆక్సిజన్ ఓఎస్ఏ మీకు బెటర్ అవుతుంది. ఒకవేళ మీకు ఐఓఎస్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఐఓఎస్లో మీకు ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఏమి ఉండవు. సో కాకపోతే నేనైతే ఐఓఎస్ ఇప్పటివరకు అయితే వాడలేదు, ఐఓఎస్లో ఇట్లాంటి ఫీచర్స్ మీకు ఏమి ఉండవు, కాల్ రికార్డింగ్ కానివ్వండి, డైరెక్ట్ వీడియో కాలింగ్ సపోర్ట్ కానివ్వండి, క్లోన్ యాప్స్ కానివ్వండి, ట్విన్ యాప్స్ కానివ్వండి, సో ఇట్లాంటివి అయితే ఏముండవు ఐఓఎస్లో. కాకపోతే ఐఓఎస్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ అంటారు. సో చాలామంది ఐఓఎస్ వాడిన వాళ్ళు మళ్ళీ ఆండ్రాయిడ్కి అయితే తిరిగి రాలేరు, ఐఓఎస్ అయితే అంత బాగుంటుంది. ముఖ్యంగా ఐఓఎస్ యొక్క ఫామ్ ఫ్యాక్టర్ అని చెప్పచ్చు, అంటే మీకు ఐఓఎస్, మీకు ఒకవేళ మ్యాక్ వాడుతున్నారు అనుకోండి, మ్యాక్, ఐప్యాడ్, యాపిల్స్ ఇట్లా మూడు వాడుతున్నారు అనుకోండి, మూడింటి మధ్య మీకు ఎకో సిస్టమ్ అయితే సూపర్ ఉంటుంది. యాపిల్ ఎకో సిస్టమ్ అయితే మీరు ఎట్లాంటి వైర్స్ ఇట్లాంటివి ఏమి వాడకుండా మీరు డేటా ట్రాన్స్ఫర్లు కానీ ఇవన్నీ చేయొచ్చు. సో ఫస్ట్ ఇది మీరైతే డిసైడ్ అవ్వండి, ఐఓఎస్ఆ ఆండ్రాయిడా. అండ్ ఆండ్రాయిడ్తో కంపేర్ చేస్తే ఐఓఎస్ వచ్చేసరికి ది బెస్ట్ సెక్యూరిటీ అని చెప్పొచ్చు. సెక్యూరిటీ అయితే మీకు ఓఎస్ పరంగా, మీకు ప్రైవసీ పరంగా సెక్యూరిటీ అయితే ఐఓఎస్ అయితే సూపర్ ఉంటుంది ఆండ్రాయిడ్తో కంపేర్ చేస్తే. సో ఇప్పుడు మనం మొబైల్స్ని అయితే కంపేర్ చేద్దాం. ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ రెండిట్లో సేమ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే రెండు కూడా ఫ్లాగ్షిప్ మొబైల్స్, యాపిల్ అది ఫ్లాగ్షిప్ మొబైల్, యాపిల్ ప్రతిదీ ఫ్లాగ్షిప్ అనుకోండి. అండ్ వన్ ప్లస్ కూడా మీకు ఫ్లాగ్షిప్ మొబైలే అని చెప్పుకోవచ్చు. రెండిట్లో కూడా మీకు బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. సో వన్ ప్లస్ 70 ప్రోలో వచ్చరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే ఉంటుంది, యాపిల్లో వచ్చరికి యాపిల్ ఏదో గ్లాస్ అయితే వాడుతుంది. కాకపోతే నేను అనుకుంటున్నాను యాపిల్ గ్లాస్ అయితే కొంచెం టఫ్ ఉండొచ్చు. అండ్ రెండిట్లో సైడ్ ఫ్రేమ్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్ తోటి అయితే వస్తాయి. సో రెండు కూడా మీకు ఫ్లాగ్షిప్ బిల్డ్ క్వాలిటీ అయితే వస్తాయి. రెండిట్లో మీకు బిల్డ్ క్వాలిటీ పరంగా ఏ ఫోన్ తీసుకోవడం కానీ మీకు బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది. కాకపోతే మీకు ఎక్స్పెన్సెస్ అనేది మీకు వన్ ప్లస్లో అయితే తక్కువ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీకు యాపిల్లో బ్యాక్ సైడ్ గ్లాస్ అట్లాంటిది ఏదైనా పగిలిపోయింది అనుకోండి, సో దానికి సంథింగ్ $450 ఆర్ $500 అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తారు రీప్లేస్ చేయడానికి. సో ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే దగ్గర ఒక ₹30,000 గ్లాస్ రీప్లేస్మెంట్కే చేయాలి. అదే మనకి వన్ ప్లస్లో అయితే అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు, చీప్ అండ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఒకవేళ మీరు డబ్బులు పెట్టగలిగితే యాపిల్కి అయితే వెళ్ళండి. అండ్ నెక్స్ట్ డిస్ప్లే ఇక్కడ క్లియర్ విన్నర్ వచ్చేసరికి వన్ ప్లస్ 70 ప్రో, ఎందుకంటే వన్ ప్లస్ 70 ప్రోలో మీకు ఆమ్లెడ్ స్క్రీన్ ఉంది, ఫ్లూయిడ్ ఆమ్లెడ్ డిస్ప్లే, అండ్ అది 90Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది, 2K డిస్ప్లే. దీనిలో పిక్సెల్ పరించి కూడా 516 PPI అయితే ఉంటుంది. సో మీకు ఐఫోన్లో వచ్చేసరికి ఎల్సీడీ డిస్ప్లే, 720p ఎల్సీడీ డిస్ప్లే. సో యాపిల్ 720 అంటుంది కానీ అది 720 కంటే కొంచెం రెజల్యూషన్ అయితే మనకి ఎక్కువ ఉంది, 828x1792 రెజల్యూషన్ అయితే ఉంది, పీపీఐ చూసుకుంటే 326 PPI అయితే ఉంది. సో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.01 inch, సో యాపిల్ డిస్ప్లే 6.1 inch డిస్ప్లే. అండ్ ఇది చూసుకుంటే వన్ ప్లస్ చూసుకుంటే 6.6 inch డిస్ప్లే. ఒకవేళ మీకు పెద్ద సైజ్ డిస్ప్లే కావాలన్నా కానీ వన్ ప్లస్ అక్కడ మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. సో ఓవరాల్గా డిస్ప్లే మాత్రం కంప్లీట్గా వన్ ప్లస్కి అయితే ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ యాపిల్లో మీకు పెద్ద నాచ్ అయితే ఒకటి ఉంటుంది డిస్ప్లే పైన, అండ్ వన్ ప్లస్లో అయితే మీకు అట్లాంటి నాచ్ అయితే ఏమి ఉండదు. వన్ ప్లస్ 70 ప్రోలో మీకు పాపప్ కెమెరా ఉంటుంది, సో కాబట్టి మీకు ఫుల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు వన్ ప్లస్ డిస్ప్లే అయితే దొరుకుతుంది. సో మీకు డిస్ప్లే మీకు కంప్లీట్ అడ్వాంటేజ్ వన్ ప్లస్కి ఉంటుంది, 90Hz డిస్ప్లే కాబట్టి మీరు డే టు డే పర్ఫామ్ చేస్తున్నప్పుడు, యూజ్ చేస్తున్నప్పుడు కూడా మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ అయితే మీకు వన్ ప్లస్ 70 ప్రోలో అయితే సూపర్ ఉండదు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ యాపిల్ తోటి కంపేర్ చేసుకుంటే.
దాని తర్వాత ప్రాసెసర్ వన్ ప్లస్ 70 ప్రోలో వచ్చేసరికి 855 ప్లస్ ప్రాసెసర్ అండి, అదే మనకి ఐఫోన్ 11లో వచ్చేసరికి A13 బయోనిక్ చెప్పు ఉంటుంది. ఇక్కడ మళ్ళీ యాపిల్కి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ప్రాసెసర్ వచ్చేసరికి యాపిల్ ప్రాసెస్ బీస్ట్ ప్రాసెస్ ఉంటాయి అసలు. సో సామ్సంగ్ తయారు చేస్తున్న వాటిని కాకపోతే సామ్సంగ్ ప్రాసెస్ కంటే చాలా బాగుంటాయి యాపిల్ ప్రాసెస్, ఎందుకంటే యాపిల్ ఆర్కిటెక్చర్ ఆ విధంగా ఉంటుంది. యాపిల్ జీపీయూ కానివ్వండి, యాపిల్ వాడే కోర్స్ కానివ్వండి ఆ విధంగా ఉంటాయి. సో సూపర్ ఉంటుంది. ఒకవేళ మీరు పబ్జీ కానివ్వండి ఇట్లాంటివన్నీ స్ట్రీమ్ చేయాలన్నా కానీ యాపిల్ మీకు సూపర్ ఉంటుంది. ఎక్కడ చిన్న చిన్న ల్యాక్స్ కూడా మీకు అయితే నోటీస్ చేయరు. సో మీరు ఏదైనా స్ట్రీమ్ చేస్తున్నప్పుడు వన్ ప్లస్ 70 ప్రోని యూస్ చేసి కూడా మీరు స్ట్రీమ్ అయితే చేయొచ్చు. దానిలో కూడా మీకు USB 3.0 సపోర్ట్ ఉంటుంది అండ్ యాపిల్లో కూడా మీకు USB 3.0 సపోర్ట్ ఉంటుంది. కాకపోతే మీరు స్ట్రీమ్ చేస్తున్నప్పుడు ఓవరాల్గా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ మాత్రం మీకు యాపిల్ అయితే సూపర్ ఉంటుంది. యాపిల్లో వచ్చినంత స్మూత్గా మీకు వన్ ప్లస్లో కూడా అవుతారు. అది ఒకసారి మీరు యాపిల్లో గేమ్స్ ఆడి చూడండి అండ్ గేమ్స్ ఆడి మళ్ళీ అదే ఫ్లాగ్షిప్ ఫోన్ అయినా ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ ఫోన్కి రండి. సో మీరు ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. యాపిల్ అయితే సూపర్ స్మూత్ ఉంది. ఒకవేళ మీకు SOC ప్రాసెసర్ మెయిన్ ఇంపార్టెంట్ అయితే మీరు యాపిల్కి అయితే వెళ్ళిపోండి, కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. అండ్ దాని తర్వాత కెమెరాస్ కూడా ఇక్కడ మీకు యాపిల్ అయితే బెటర్ ఉంటాయి. సో నంబర్ ఆఫ్ కెమెరాస్ వన్ప్లస్లో ఎక్కువ ఉంటాయి. సో కెమెరా కాన్ఫిగరేషన్ చెప్తాను చూడండి. వన్ప్లస్లో బ్యాక్ కెమెరాస్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అండ్ మెయిన్ కెమెరా 48 MP కెమెరా F1.6 అపర్చర్తోడు వస్తుంది. సో ఇది సోనీ IMX586 సెన్సర్ అండ్ సెకండరీ కెమెరా 8 MP టెలిఫోటో లెన్స్ ఉంటుంది. దీన్ని యూసెస్ మీరు 2x వరకు ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ అయితే తీయచ్చు. దీని అపర్చర్ F2.2 ఉంటుంది అండ్ 16 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. దీని అపర్చర్ F2.2 ఉంటుంది. దీన్ని యూసెస్ మీరు 120 degrees వరకు వైడ్ యాంగిల్లో వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. సో యాపిల్లో చూసుకుంటే బ్యాక్ సైడ్ డ్యువల్ కెమెరా సెటప్ మాత్రమే ఉంటుంది, 2 12 MP కెమెరాస్. సో ఫస్ట్ది ప్రైమరీ కెమెరా. ప్రైమరీ కెమెరా అపర్చర్ వచ్చేసరికి మీకు 1.8 ఉంటుంది, F1.8 ఉంటుంది అండ్ సెకండరీ కెమెరా అపర్చర్ ఇది కూడా 12 MP కెమెరా, దీని అపర్చర్ వచ్చేసరికి F2.4 ఉంటుంది. సో కెమెరా క్వాలిటీస్ గురించి మాట్లాడుకుంటే నేను రెడ్డి మధ్య కంపారిజన్ కెమెరా రివ్యూస్ అయితే చూసాను. సో రివ్యూస్లో మీకు రెండు కూడా ఫ్లాగ్షిప్ ఫోన్సే, రెండింటి కెమెరా క్వాలిటీ కూడా బాగుంటుంది, వన్ ప్లస్ కెమెరా క్వాలిటీ కూడా బాగుంటుంది. కాకపోతే మీకు యాపిల్కి అయితే ఖచ్చితంగా అయితే పోటీ అయితే ఇవ్వలేదు. సో వన్ ప్లస్ యాపిల్కి అయితే ఖచ్చితంగా పోటీ ఇవ్వలేదు. సో చాలా బాగుంది. యాపిల్ కెమెరాస్ అయితే సూపర్ ఉంటాయి, వైడ్ యాంగిల్ కెమెరా కానివ్వండి, ప్రైమరీ కెమెరా కానివ్వండి. సో సూపర్ ఉంటాయి. వన్ ప్లస్లో అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండదు, యాపిల్లో ఉన్నంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే. సో ఖచ్చితంగా మీరు హ్యూజ్ డిఫరెన్స్ని అయితే నోటీస్ చేస్తారు కెమెరా క్వాలిటీస్ విషయంలో. ఒకవేళ మీకు టెలిఫోటో కెమెరా కావాలంటే అది యాపిల్లో అయితే ఉండదు. యాపిల్లో మీకు ఓన్లీ ప్రైమరీ అండ్ అల్ట్రా వైడ్ ఉంటుంది. అదే మనకి వన్ ప్లస్లో టెలిఫోటో, ప్రైమరీ, అల్ట్రా వైడ్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీకు టెలిఫోటో కెమెరా కావాలంటే అక్కడ మీకు వన్ ప్లస్ బెటర్ అవుతుంది. లేదు నాకు టెలిఫోటో అక్కర్లేదు, వీటి కెమెరా క్వాలిటీ ఇంపార్టెంట్, అదే ఇది మీకు యాపిల్ అయితే బెటర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా. ఫ్రంట్ కెమెరా యాపిల్లో 12 MP కెమెరా ఉంటుంది, దీని అపర్చర్ F2.2 ఉంటుంది అండ్ వన్ ప్లస్ 70 ప్రోలో వచ్చేసరికి 16 MP కెమెరా ఉంటుంది, దీని అపర్చర్ F2.0 ఉంటుంది. సో ఫ్రంట్ కెమెరా కూడా కంప్లీట్గా యాపిల్కి ఇచ్చేస్తాను. యాపిల్ ఫ్రంట్ కెమెరా అయితే సూపర్ ఉంటుంది. సో 12 MP కెమెరా అయినా కానీ సూపర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియో డిపార్ట్మెంట్లో మీరు వన్ ప్లస్ 70 ప్రో యూస్ చేసి మీరు 4K వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో 4K 60 FPSలో మీరు ప్రైమరీ కెమెరా అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి మాత్రమే మీరు 4K 60 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. టెలిఫోటో కెమెరా యూస్ చేసి మీరు 4K 30 FPS వరకే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p 30 FPS వరకు మీరు వన్ ప్లస్ 70 ప్రోలో అయితే రికార్డ్ చేయొచ్చు వీడియో. అండ్ యాపిల్లో వచ్చరికి ఓవరాల్ ఫ్రంట్ ఒక కెమెరా అండ్ బ్యాక్ సైడ్ రెండు కెమెరాలు యూస్ చేసి మీరు 4K 60 FPSలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. మూడు కెమెరాస్ మీరు ఒకేసారి కూడా యూస్ అయితే చేయొచ్చు. కంప్లీట్గా వీడియో డిపార్ట్మెంట్లో కూడా వీడియోస్ మీరు ఎక్కువ రికార్డ్ చేసే వాళ్ళైతే నాలాగా మొబైల్తో వీడియోస్ రికార్డ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా మీకు యాపిల్ అయితే మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ని అయితే మీకు ఇస్తుంది వీడియో డిపార్ట్మెంట్లో. సో ఓవరాల్గా ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా మీరు 4K 60 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో కెమెరాస్, సో మీరు కూడా ఒకసారి కెమెరా రివ్యూ అయితే చూడండి, రెండింటి మధ్య కెమెరా రివ్యూ చూసి అప్పుడు మీరైతే డెసిషన్ తీసుకోండి. దాని తర్వాత బ్యాటరీ ఇక్కడ మీకు వన్ ప్లస్ 70 ప్రో అయితే బెటర్ ఉంటుంది. సో ఎందుకంటే వన్ ప్లస్ 70 ప్రోలో మీకు 4085 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ అట్లాగే ఆమ్లెట్ స్క్రీన్తో వస్తుంది కాబట్టి మీకు బ్యాటరీ లైఫ్ అయితే వన్ ప్లస్ అయితే సూపర్ ఉంటుంది. యాపిల్తో కంపేర్ చేసినా కానీ వన్ ప్లస్ మీకు బ్యాటరీ లైఫ్ అయితే బాగానే ఉంటుంది. నేను రివ్యూస్లో కూడా చూశాను, ఒక 1 hour 1.5 hour వరకు మీకు వన్ ప్లస్ అయితే మీకు బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది. యాపిల్ బ్యాటరీ లైఫ్ కూడా బ్యాడ్ అయితే ఏం కాదు. యాపిల్లో కూడా మీకు ఐఫోన్ 11లో మీకు 3110 mAh బ్యాటరీ ఎంత ఉంది. సో అది కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. iOSలో మీకు ఎక్కువ బ్యాటరీ అయితే ఏం అవసరం లేదు. కాకపోతే మీకు స్లైట్గా మీకు వన్ ప్లస్ 70 ప్రో అయితే బ్యాటరీ లైఫ్ అయితే కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ ఛార్జింగ్ విషయంలో మీకు వన్ ప్లస్ అయితే కంప్లీట్ అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే వన్ ప్లస్లో మీకు 30 W వార్ప్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. వన్ ప్లస్ మీరు
దాని యూస్ చేసి మీరు 30 మినిట్స్లోనే 50% వరకు దగ్గర దగ్గర ఫోన్ అయితే చేసేయచ్చు, ఛార్జ్ అయితే చేసేయచ్చు. అదే మనకి ఐఫోన్లో చూసుకుంటే, ఐఫోన్ 11లో చూసుకుంటే ఓన్లీ 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వరకు అయితే చేస్తుంది. సో బాక్స్లో మీకు 15 వాట్ ఛార్జర్ కూడా వీలైతే ప్రొవైడ్ చేయరు, మీరు విడిగా అయితే ఛార్జర్ అయితే కొనుక్కోవాలి. సో ఇక్కడ ఛార్జింగ్ స్పీడ్స్ విషయంలో కూడా మీకు OnePlus అయితే బెటర్ ఉంటుంది. కాకపోతే మీకు ఐఫోన్ 11లో మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. సో OnePlus 70 ప్రోలో మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండదు. ఒకటి మీకు యాపిల్ అయితే ఇక్కడ మీకు బెటర్ ఉండొచ్చు వైర్లెస్ ఛార్జింగ్ కావాలంటే. అండ్ యాపిల్లో మీకు ఐపీ సర్టిఫికేషన్ ఉంటుంది, ఐపీ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది, IP68 సర్టిఫికేట్ అయితే ఉంటుంది. OnePlus సర్టిఫికేట్ ఉండదు కానీ అది వాటర్ రెసిస్టెంట్ ఫోనే, వాళ్ళు సర్టిఫికేషన్ తీసుకోరు అంతే. ఒకవేళ మీకు ఐపీ సర్టిఫికేషన్ కావాలంటే యాపిల్ అయితే మీకు బెటర్ ఉంటుంది. అండ్ OnePlus 70 ప్రోలో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఐఫోన్లో సరికి మీకు 3D ఫేస్ అలాగ ఉంటుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు. రెండు ఫోన్స్లో మీకు మైక్రో ఎస్డి కార్డ్కి ఎక్స్పాన్షన్ స్లాట్ ఉండదు, రెండు ఫోన్స్లో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా కంపారిజన్ అయితే. ఇప్పుడు కంక్లూజన్ చేద్దాం. ఒకవేళ మీకు బెస్ట్ డిస్ప్లే అండ్ కొంచెం మంచి బ్యాటరీ లైఫ్ కావాలంటే OnePlus వెళ్ళండి. ఆండ్రాయిడ్లో ది బెస్ట్ ఫోన్ కావాలంటే OnePlus 70 ప్రో కానివ్వండి, OnePlus 70 కానివ్వండి. అదే iOSలో నాకు చీప్ అండ్ బెస్ట్లో మంచి ఫోన్స్ కావాలి అంటే మీకు iPhone 10R ఆర్ iPhone 11 అయితే తీసుకోండి, మీ ఛాయిస్ అది. ఐఫోన్ మీకు ప్లస్ పాయింట్ ఎందుకంటే iOS ఆప్టిమైజేషన్ సూపర్ ఉంటుంది, గేమ్స్కి మీకు iOS అయితే సూపర్ ఉంటుంది, కెమెరాస్ కూడా మీకు సూపర్ ఉంటాయి యాపిల్లో, అండ్ బ్యాటరీ లైఫ్ కూడా యాక్సెప్టబులే. ఒక్కటే డిస్ప్లే ఒక్కటే వాటిలో మైనస్ పాయింట్, డిస్ప్లే మీకు చాలా బాగుండాలి, డిస్ప్లే సూపర్ ఉండాలంటే మీకు OnePlus అయితే వెళ్ళిపోండి. సో ఇప్పుడు iPhone XR, OnePlus 70. సో ఇప్పుడు చెప్పా కదా iPhone 11కి ఏదైతే అప్లై చేశానో iPhone XR కూడా అవి అప్లై చేయండి, 10R కి. OnePlus 70 ప్రోకి ఏదైతే నేను అప్లై చేశానో OnePlus 70 కూడా అవే అప్లై చేయండి. సో బెస్ట్ డిస్ప్లే కావాలంటే, బెస్ట్ డిస్ప్లే అండ్ బెటర్ బ్యాటరీ లైఫ్ కావాలంటే OnePlus 70 ప్రోకి వెళ్ళండి. అండ్ బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ బెటర్ కెమెరాస్ ఇవన్నీ కావాలి, బ్రాండ్ వాల్యూ ఇంపార్టెంట్, సెక్యూరిటీ ఇవన్నీ కావాలంటే మీరు iPhone అయితే వెళ్ళండి. ఇక్కడ నేనుంటే నేనే చూస్ చేసుకుంటాను అంటే నేనైతే iPhone చూస్ చేసుకుంటాను. ఒకవేళ నేను OnePlus 70 iPhone 10R లో చూస్ చేసుకోవాలంటే iPhone 10R చూస్ చేసుకుంటాను, OnePlus 70 ప్రో iPhone 11 చూస్ చేసుకోవాలంటే iPhone 11నే నేనైతే చూస్ చేసుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో అయితే, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్లో చెప్పండి, అండ్ నేను వాటికి ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్లో మేము కోసం అంటే దిస్ ఇన్ ఎమ్యా ఫ్రమ్ తెలుగు టెక్నో స్ప్రింగ్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.